రెండు సంవత్సరాల క్రితం నేను ఇంకా సామాజిక బాధ్యత గురించి తెలుసుకోకుండా నా బతుకేంటి, నేను ఇండస్ట్రీ ఎలా నిలదొక్కుకోవాలి అని అనుకుంటున్న పరిస్థితుల్లో ఒకసారి పేపర్ చూశాను ఈ హైదరాబాద్లోనే. అందులో రక్తం సమయానికి అందక ప్రాణాలు కోల్పోతున్న వారు ఎందరో ఉన్నారు. అందులో యాక్సిడెంట్స్ అయినటువంటి క్షతగాత్రులు కానివ్వండి, అలాగే డెలివరీ సమయంలో అధిక రక్తస్రావం జరిగినటువంటి మహిళలు కానివ్వండి, తలసేమియా వ్యాధిగ్రస్తులు కానివ్వండి, ఇట్లా ఎంతోమంది వాళ్ళందరూ చనిపోతున్నారు అంటూ చాలా దయానీయంగా ఉంటే, కేవలం రక్తం ఇవ్వాలి అన్న స్పృహ లేక అలాంటి వాళ్ళు ముందుకు రాక లేదా వాళ్ళకి అవేర్నెస్ లేక ఇంతమంది జనసాంద్రత ఉన్నటువంటి మన ఈ రాష్ట్రంలో ఈ సిటీలో ఎవరు రాకపోవటం ఏంటి అనేది నాకు ఎంత చాలా స్ట్రాంగ్గా పడిపోయింది. నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, సినిమా థియేటర్ దగ్గర గగ్గోలు చేస్తారు, గోల చేస్తారు, నానా హడావుడి చేస్తారు. అలాంటి వాళ్ళని, అంత ప్రేమించే వాళ్ళని నేను ఇలాంటివి కనుక మెసేజ్ వాళ్ళకి ఇవ్వగలిగితే కనుక వాళ్ళని చక్కగా మనం ఛానలైజ్ చేసినట్టు ఉంటాం. వాళ్ళు అన్గైడెడ్ మిసైల్స్ లాంటి వాళ్ళు, వెరీ పవర్ఫుల్, బట్ వాళ్ళని కనుక సక్రమంగా మనం ఇలాంటి కార్యక్రమాల వైపు మనం కనుక డ్రైవ్ చేయగలిగితే వాళ్ళ ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఇది సొసైటీకి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా రక్తం డొనేట్ చేసే విధంగా వాళ్ళని డ్రైవ్ చేయాలని అనుకున్నాను. ఆ రోజున బ్లడ్ బ్యాంక్ సిసిటీ తరఫున, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెట్టాను. ఈరోజు ఒక నిరవధికంగా సాగుతుంది. రేపు డిసెంబర్ 1, 2020 నాడు మన స్టేట్కి బ్లడ్ బ్యాంక్, ఐ మీన్ ద బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు వచ్చింది, అది తీసుకోబోతున్నాం అది. సో అటు ప్రభుత్వాల నుంచి కానీ ఇటు ప్రజల నుంచి కానీ మంచి స్పందన ఉన్నటువంటి మా బ్లడ్ బ్యాంక్ ఆ రకంగా కొనసాగుతుంది. దాన్ని అది ఒక రకంగా అదృష్టం అనుకుంటున్నాం. బట్ ఈ రకంగా దానివల్ల వచ్చే సంతృప్తి అంతా ఇంత కాదు. ఈ రోజున ఈ కరోనా బారిన పడి ఎంతోమంది ఈరోజు వ్యాధిగ్రస్తులు అవుతున్నారు అండ్ అయోమయ పరిస్థితిలో ఉంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.